కౌశికరెడ్డి ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శేలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అయితే పాడి కౌశికరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఇక ఏకంగా ఇంటికి వెళ్లారు. కౌశికరెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడ భారీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఇప్పటి వరకు కొనసాగింది. మాటలు తూటాలు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఇంటికి కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కౌశికరెడ్డికి ఇంటి దగ్గర అయితే భారీగా పోలీసులు మోహరించారు. వచ్చిన అరికపూడి గాంధీ అనుచరులను కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇక చెప్పులు అలాంటి కొన్నిటిని మాత్రం ఇంటి మీదకి విసిరేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా గేటును కూడా బదులు కట్టుకుని లోపలికి కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ హుస్సేన్ అందిస్తారు. ఆసిఫ్ హుస్సేన్ చెప్పండి, ఇక కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక కార్యకర్తల మధ్య అయితే అటు ఈ పార్టీ రెండు పార్టీల మధ్య అయితే ఉద్రిక్త వాగ్వాదం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఎంత అడ్డుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా తగ్గనట్టుగా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఏంటి? హలో రోజా, పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య మరింత హీట్ ఎక్కింది. అయితే ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటి దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని సవాల్ విచ్చడం జరిగింది. అయితే వెంటనే ఎమ్మెల్యే రియాక్ట్ అయిన అరకపూడి గాంధీ, నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నీ ఇంటికి వచ్చి దమ్ముంటే నీ ఇంటి దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తానని కూడా ఆయన సవాల్ విసిరి కార్యకర్తలతో భారీ కాన్వాయ్ కార్యకర్తలతో అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరడం జరిగింది. అయితే బయలుదేరిన భారీ కాన్వాయ్గా భారీ అనుచరులతో ఆయన బయలుదేరి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అయితే గేట్లను బద్దలు పెట్టి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అనుచరులు గేట్లను బద్దలు పెట్టి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కౌశిక్ రెడ్డి ఇంటిపైకి రాళ్ళు కోడి గుడ్డతో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే గాంధీ చుట్టుకొని వెళ్ళారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రస్తుతం తీవ్రమైన ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీగా పోలీసులు బలగాలు కూడా మోహరించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తాడేపడ చేసుకుంటానని కూడా ఎమ్మెల్యే గాంధీ అక్కడికి చేరడం జరిగింది. దీంతో ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం తీవ్రమైన ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం విషయం వాతావరణం కనిపిస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందన్న విషయం వాతావరణం మాత్రం అక్కడ స్పష్టం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్తమైంది. పోలీసులు ఇరు వర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సంధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ పరిస్థితి మాత్రం పూర్తిగా తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పుడు గాంధీ అనుచరులు అటు పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ గొడుగు చూడడానికి ఒక్కసారిగా తులుపులాట ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ కానవైతే పాడి కౌశిక రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా చేసుకుంటూ అలాగే వెళ్ళిన పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రోజా ఆసిఫ్, అయితే ఇక్కడ మనము సివిఆర్ ఎక్స్క్లూసివ్ విజువల్స్ లో అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక గేట్లు బద్దలు కొట్టడం కావచ్చు, లేకపోతే వారంతా పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము లోపలికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక అరికపూడి గాంధీ మొత్తానికి అయితే అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వాతావరణం చూసుకున్నట్లయితే చాలా వేడెక్కినట్టుగా తెలుస్తుంది. ఇక మరి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ఇక్కడ పోలీసులు ఏ విధంగా వారిని అడ్డుకుంటున్నారు? ఇరు పార్టీల కార్యకర్తలు ఏ విధంగా అడ్డుకుంటున్నారు? అయితే ప్రస్తుతం అక్కడ తీవ్రమైన ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి రోజా. ఎందుకంటే ఏ క్షణం టెన్షన్ వాతావరణం ఉంది. అయితే శ్రీరంగపల్లి ఎమ్మెల్యే గాంధీని అక్కడ నుంచి పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అక్కడ శ్రీరంగపల్లి ఎమ్మెల్యే గాంధీ అంచులు మాత్రం పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. గాంధీపై అనవసరమైన విమర్శలు, అనవసరమైన విమర్శలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పాడే కూడా తెలుసుకుంటామని కూడా గాంధీ అనుచరులు అక్కడ పెద్ద సంఖ్యలకు రావడంతో ఒక్కసారి ఉద్రిక్తమైన పరిస్థితి అనిపిస్తుంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై గుడ్డతో రాళ్లతో అక్కడ దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం టెన్షన్ వాతావరణం మాత్రం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొని భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ మోహించడం జరిగింది. అయితే గాంధీ అనుచరులను పాడి కౌశిక్ రెడ్డి అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు ఒకరితో ఒకరు దాడులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం టెన్షన్ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆసిఫ్ అయితే ఇక్కడ మీరు అన్నట్టుగానే గుడ్లో చెప్పులు అన్ని విసిరేసుకున్నట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయితే పోలీసులు ఇప్పటి వరకు ఉన్న వారినే కాకుండా ఇంకా కూడా బలగాలను దింపే ప్రయత్నం ఏమన్నా చేస్తూ ఉన్నారా, వారిని అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా చేసే ఆలోచనలు ఉన్నారా? అయితే ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. ఇప్పటికే ఇంకా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. అయితే తాడొక్కడే విషయం తేల్చేదాకా సభలేదని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ దూషించి కూర్చున్నారు. తాడు కౌశికరెడ్డి కౌశికరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అనుకూలు అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఆంధ్రలో తాడు కౌశికరెడ్డి ఇంటి బయట పెద్ద సంఖ్యలో అక్కడ తరలివడం జరిగింది. అయితే కొండాపూర్ లో పాడి కౌశికరెడ్డి నివాసం కొండాపూర్ ఉద్రిక్తమైన పరిస్థితి మాత్రం ప్రస్తుతం నెలకొనుంది. అయితే ఈ పోలీసులు వాళ్ళ అక్కడ ఇరు కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలను అక్కడ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకరికొకరు చూపులాట మాత్రం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఇంకా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఆసిఫ్, అయితే ఇక్కడ పోలీసులతో అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అదేవిధంగా అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు కూడా వాగ్వాదానికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మీరు అన్నట్టుగా గుడ్లు చెప్పులు విసరడమే కాకుండా ఇంటికి సంబంధించిన అద్దాలను కూడా పగలు కొట్టినట్టుగా తెలుస్తుంది. గేటును ధ్వంసం చేసుకుంటూ లోపలికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? అక్కడ ప్రస్తుతం అరకేపూడి గాంధీ యొక్క అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించడం జరిగింది. పెద్ద సంఖ్యలో అక్కడ తల్లి రావడం జరిగింది. అయితే కొండాపూర్ లోని పాడి కౌశిక్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. అరకేపూడి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితి అయిపోయింది. అయితే పెద్ద సంఖ్యలో అరకేపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఎమ్మెల్యే అరకేపూడి గాంధీకి అనవసరంగా పాడి కౌశిక్ రెడ్డి అనవసరమైన విమర్శలు మానుకోవాలి, ఆయన తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కూడా ఆయన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి పాడి కౌశిక్ రెడ్డికి కూడా అని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కడ పెద్ద సంఖ్యలో ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలకి చేరుకున్నప్పటికీ అక్కడ చోట్లాట ఉద్రిక్తమైన పరిస్థితి మాత్రం జరుగుతుంది. కోడిగుడ్లు రాళ్లతో ఒకరికొకరు దాడులు చేసుకున్న పరిస్థితి మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది ఈ రోజు. థ్యాంక్ యూ ఆసిఫ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.